వరంగల్లో వరంగల్ రైతులు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతు రుణమాఫీ జరిగింది, మరి రైతుల్లో ఎలాంటి సంతోషం వ్యక్తమవుతుందో మా ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు లైవ్ ద్వారా. పెద్దీష్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అన్నదాతల కళ నెరవేరిన వేళ రైతులంతా ఆనందోత్సవంతో సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 128,000 మంది రైతులకు 100,000 లోపు రుణమాఫీ అయింది. ఈ నేపథ్యంలోనే రైతులంతా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ మిఠాయిలు పంచుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. జనగామ జిల్లాలో రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నటువంటి ఎంపీ కడియం కావ్యం అనుకున్నారు. ఎంపీ గారు, మీరు కూడా రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు, రైతుల ఆనందం ఎట్లా ఉంది, ఏమంటున్నారు రైతులు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒకటేసారి ఆల్మోస్ట్ 7,000 కోట్ల రైతుల రుణమాఫీ చేయడం జరిగింది. అది 100,000 రూపాయల రుణమాఫీ, తర్వాత నెక్స్ట్ దఫా 150,000 ఈ నెల చివరిలో, తర్వాత ఆగస్ట్ నెలలో 200,000. ఈ విధంగా దేశమంతా కూడా తెలంగాణ వైపు చూసే విధంగా ఒక రోల్ మోడల్గా తయారు చేస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. రైతులకి రైతాంగం అనేది భారం, ఈ అప్పులు భారం ఉండకూడదు, సుభిక్షంగా ఉండాలి, వాళ్ళు కష్టపడకుండా సేద్యం చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలబడింది ఈరోజు. అందుకు కాంగ్రెస్లో మన కార్యకర్తలు రైతులందరూ కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి స్వీట్లు పంచుకోవడము, బాణ సంచా కలచడము జరుగుతుంది ఈరోజు. రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు, రైతులు ఏమంటున్నారు? వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు కూడా వీడియో కాన్ఫరెన్స్లో చాలామంది చాలా పలు చోట్ల నుంచి రైతులతో మాట్లాడించడం జరిగింది. మేము మాట్లాడినప్పుడు కూడా రైతులందరూ కూడా ఒకటేసారి 100,000 రూపాయలు దఫాలు వారిగా కాకుండా ఒకటేసారి రుణ విముక్తం కలిగింది మాకు అని చెప్పి సంబరంగా ఉన్నారు. సో ఇక్కడ ఒక రైతు ఉన్నారు, పెద్ద మనిషి, మీకు మీకు రుణమాఫీ అయిందా, ఎట్లా ఉంది? అయింది, రుణమాఫీ అయింది. ఏమనిపిస్తుంది మనకి? మాకు సంతోషం అనిపిస్తుంది. సో ఈ విధంగా రుణమాఫీ అయినటువంటి రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ఒకవైపు టపాసులు కాలుస్తూ ఇంకోవైపు బాణాసంచ కాలుస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పాటు మండల హెడ్ క్వార్టర్లు, అదేవిధంగా పంట పొలాల్లో కూడా వినూత్నంగా ముఖ్యమంత్రికి వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తూ పంట పొలాల్లో కూడా వినూత్న రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో మొత్తం మీద రైతుల కళ నెరవేరింది. 100,000 రూపాయల లోపు ఆ రుణమాఫీ జరుగుతున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆనందోత్సాహాలు ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకునే పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సో ఏ రైతు నోటి నుండి విన్నా సంతోషం వ్యక్తమవుతోంది. రుణమాఫీ గురించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతులు ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 100,000 రూపాయల వరకు రైతులకు రుణమాఫీ జరిగింది. సో నెక్స్ట్ 150,000 వరకు జరుగుతుంది. ఆఫీస్ లో 200,000 వరకు రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. సెక్రటేరియట్ లో బటన్ నొక్కి 100,000 రూపాయల రుణమాఫీని ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి టపాసులు కాల్చి వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ ఊరు చూసినా, ఏ ఊరిలోని రైతు చూసినా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతో కాలం నుండి రైతు రుణాల మాఫీ కోసం ఎదురు చూస్తున్న రైతులకి ఈరోజు బటన్ నొక్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు జమ చేశారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోటోలకి పాలాభిషేకం చేశారు రైతులు, అలానే కాంగ్రెస్ కార్యకర్తలు. సో కాంగ్రెస్ శ్రేణులు రైతులు సంబరాల్లో మునిగిపోయారు. బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు రేవంత్. నేరుగా రైతుల అకౌంట్లలోనే ఈ రుణమాఫీ జమైంది. తొలి విడతలో 100,000 రూపాయలు, తర్వాత 150,000, ఆగస్టులో 200,000 రుణమాఫీ జరుగుతుంది. 11,00,000కు పైగా రైతులకు 6,098 కోట్ల లబ్ధి చేకూరుతుందని అధికారులు ప్రకటించారు.